తమిళనాడులో ప్రతి చోట మీకు ఎక్కడ చూసినా దేవాలయాలు బాగా కనిపిస్తాయి. తమిళనాడులో దేవాలయాలకు పుట్టినిల్లుగా చెప్పచ్చు. ఎక్కడ చూసినా మనకి పురాతన దేవాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. అందులో అన్నిటికన్నా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది మదురైలోని మీనాక్షిదేవి గుడి. మదురైలోని మీనాక్షి దేవాలయం పురాణాలకు సంబంధించిన గుడిగా చెప్తూ ఉంటారు. ఇక్కడ చెక్కబడిన ప్రతి విగ్రహం, ప్రతి శిల్పం, ప్రతి స్తంభం మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగానే ఉంటాయి. ప్రతి దానిలోని ఏదో ఒక గూఢ అర్థం దాగి ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే అందులోని భావం మనకి అర్థమవుతుంది. ఈరోజు నేను మీకు మూడు చనులతో పుట్టిన తడాటకై దేవి గురించి చెప్పబోతున్నాను. పురాతన మదురైని పాలించిన రాజు మలయధ్వజ పాండియన్ రాజు. ఆయన భార్య పేరు రాణి కాంచనమాల. వీరిద్దరికీ పెళ్లి జరిగి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ సంతాన భాగ్యం కలగలేదు. ఎంతో ఎదురుచూశారు, ఎన్నో పూజలు చేశారు, ఎంతో మందిని కలిశారు, అయినప్పటికీ వారికి ఎలాంటి ప్రయోజనం లేదు. మలయధ్వజ మహారాజుకి బెంగ పెట్టుకుంది. ఆయన తర్వాత ఆయన వారసత్వంగా ఈ రాజ్యాన్ని, ఈ రాజ్య పాలనని ఎవరికి అప్పజెప్పాలి అని. అంతేకాదు, అక్కడితో ఆయన వంశం నిర్వంశం అయిపోతుందని చాలా కంగారు పడేవారు. ఇదే బెంగ కాంచనమాల గారికి కూడా ఉండేది. అయితే ఒక మహర్షి చెప్పిన విధంగా ఆయన సంతానం కోసం యాగం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పడంతో చివరి ప్రయత్నంగా సతీ సమేతంగా మలయధ్వజం పాండియన్ రాజు కాంచనమాల గారితో కలిసి హోమాన్ని తలపెట్టారు. అయితే హోమం పూర్తయ్యేసరికి పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత వారికి యజ్ఞఫలంగా ఒక మగబిడ్డ పుడతాడు అని. ఎంతో ఆశగా యజ్ఞాన్ని పూర్తి చేశారు. అయితే ఆ దంపతులు ఆశ్చర్యపోయే విధంగా మగబిడ్డకు బదులుగా అందులో నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్ల ఉద్భవించింది. అయితే ఆమె పుట్టడంతోనే 3 చనుములతో పుట్టింది. ఆమెకు అలా 3 చనులు ఉండడంను చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఏమిటి వింత అని అక్కడ ఉన్న పండితుల్ని అడిగినప్పుడు వారికి ఒక ఉపదేశం చేశారు. అదేంటంటే, ఆమె పేరు తడాటకై అని పెట్టండి. తడాటకై అంటే చాలా విలువైనది అని అర్థం. అందుకే ఆమెకు తడాటకై అని పేరు పెట్టి ఆమె ఎప్పుడైతే ఆమె కాబోయే భర్తను లేదా ఆమె జాతకంతో ముడిపడిన పురుషుడు ఎదురైనప్పుడు ఆమె 3వ చనుమను మాయమవుతుంది అని చెప్తారు. దాంతో ఆ మహర్షులు చెప్పిన విధంగానే మలయధ్వజ పాండియన్ రాజు ఆమెకు తడాటకై అని నామకరణం చేస్తారు. అయితే అమ్మాయిగా కన్నా అబ్బాయిగానే పెంచడానికి ఇష్టపడతారు. అమ్మాయి చాలా ప్రకాశవంతంగా మరియు పరాక్రమంగా ఉంది. ఆమెను కొడుకుగా పెంచడానికే ఆ రాజు ఇష్టపడ్డాడు. అలాగే ఆ రాజ్యాన్ని ఆమెకు అప్పగించేందుకు ఆమెకు కావలసినవి అన్నీ నేర్పించారు, యుద్ధ కళలు నేర్పించారు. అలా ఆమె పెరిగి పెద్దయిన తర్వాత ఆమెకు రాజ్యపాలనను అందించారు మలయధ్వజరాజు. తడాటకై దిగ్విజయ అంటూ తన పరాక్రమాన్ని చాటి చెప్పింది. ప్రతి రాజ్యం మీద దండెత్తింది. ఆమె రాజులందరి సైన్యాలను ఓడించి ప్రపంచం మొత్తాన్ని జయించింది. ఆమె శివ సైన్యాలతో కలిసినప్పుడు ఆమె వారిని కూడా ఓడించింది. చివరకు శివుడే యుద్ధానికి వచ్చాడు. అయితే తడాటకై శివతో ముఖాముఖి వచ్చినప్పుడు ఆమెలో ఒక్కసారిగా ఊహించని మార్పు వచ్చింది. భయంకరమైన యోధురాలు రాణిగా పిరికి కన్యగా మారిపోయింది. తన 3వ రొమ్మును కోల్పోయింది. అప్పుడు అర్థమైంది ఆమెకు సరైన వాడు ఆ పరమేశ్వరుడే అని. సుందరుడిగా ఆ శివుడు కనిపించడంతో తనలోని ఆ అహంకారం, వీరత్వం అన్నీ నశించిపోయి సామాన్య కన్యగా మారిపోయిందట ఆ తడాటకై దేవి. శివునితో కన్యాశుల్కం వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శివుడు మదురైలోని సుందరేశ్వరునిగా, సుందరుడిగా నివసించడానికి వచ్చాడు. మరియు తడాటకై మీనాక్షి అంటే అందమైన చేప కన్నుల కల దేవత అని మారిపోయింది. 5 గొప్ప తమిళ ఇతిహాసాల్లో ఒకటైన శిలపదికారం తడాటకై దేవిని యోధ దేవతగా వర్ణిస్తుంది. ఆమె ముడివేసుకున్న జుట్టు పైన చంద్రవంక ఉంటుంది. ఆమె ఎడమ చేతిలో కమలం, కుడి చేతిలో ఖడ్గం పట్టుకొని ఉంటుంది.
పైన ఉన్న విగ్రహంలో మీరు గనక చూస్తే మనకు ఎడమ చేయి కనిపించదు, కానీ కత్తికి బదులుగా ఆమె ఒక వేలు ఈటెను పట్టుకున్నట్లు మనం చూడవచ్చు. శిలపరికారం కూడా ఆమె శరీరం రెండు విధాలుగా రంగుల్లో ఉన్నట్టు వర్ణిస్తుంది. కుడివైపు క్రిస్మన్ రంగులో ఉంటుంది, మరియు ఎడమవైపు ముదురు రంగులో ఉంటుంది. ఇదండి మీనాక్షిదేవి మూడు వక్షస్థల తటాటకై అమ్మవారి గురించి నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకున్నాను. ఈ విషయం మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ అమ్మవారి గురించి మీరు కొత్తగా తెలుసుకున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.